சுபவேலா ஸ்தோத்ரபலி தன்றி தேவா நீகேனயா ஆராதனா ஸ்தோத்ரபலி தன்றி தேவா நீகேனயா சுபவேலா ஸ்தோத்ரபலி தன்றி தேவா மீகேனயா ஆராதனா ஸ்தோத்ரபலி தன்றி தேவா மீகேனயா எல்ஷடா எல்ஷடா சர்வ சக்திமந்தோடா எல்ஷடா எல்ஷடா சர்வ சக்திமந்தோடா சர்வ சக்திமந்தோடா எல்ஷடா எல்ஷடா சர்வ சக்திமந்தோடா எல்ஷடா எல்ஷடாய் சுபவேலா ஸ்தோத்ரபலி தன்றி தேவா மீகேனயா ஆராதனா ஸ்தோத்ரபலி தன்றி தேவா மீகேனயா சுபவேலா ஸ்தோத்ரபலி தன்றி தேவா மீகேனயா ஆராதனா ஸ்தோத்ரபலி தன்றி தேவா மீகேனயா ப்ரைஸ் தி லார்ட் ஹalleluya hallelujah hallelujah தேவுని ప్రియమైన బిడ్డలారా ఈనాడు దేవుబల పూజన ప్రత్యేకతముగా ఇంకా ఎవరెవరైతే కరోనా వ్యాధితో బాధపడుతున్నారో వారందరినీ దేవుడు తాకి స్వస్థపరచాలని వారి కొరకు పూజలు అర్పిస్తూ ఉన్నాం. అదేవిధముగా నీతు వారి కుటుంబంలో దేవుడు కావలసిన సమాధాన సంతోషాన్ని దయచేయమని ఈ పూజను ప్రత్యేకతంగా వారి కుటుంబం కొరకు అర్పించుదా. కావున ఈ దేవుబల పూజలు మనందరము కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొని ప్రభు యొక్క దీవెనను పొందుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసు క్రీస్తుని కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 యేసువా వందనం యేసువా వందనం యేసువా స్తోత్రం యేసువా స్తోత్రం తండ్రి వందనం తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం ఆత్మదేవా వందనం ఆత్మదేవా వందనం ఆత్మదేవా స్తోత్రం ఆత్మదేవా స్తోత్రం హల్లెలూయా 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 దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈనాడు తల్లి అయిన తిరుసభతో కలిసి మనం 12వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. మరి ఈరోజు దేవుడు పట్నాల ద్వారా తెలియపరుస్తున్న సత్యం, భయపడకము, ధైర్యముతో జీవించు. కావున కనులు మూసుకుందామా, రెండు చేతులు నుదు మీద పెట్టుకొని, నాతో ప్రభు ఉన్నాడు, నేను భయపడను అని తలంచే బదులు నువ్వు భయపడుతూ జీవిస్తున్నావా? ప్రభు నీతో లేడని తలంచినప్పుడే మనకు భయం వస్తుంది. అలా తలంచిన క్షణాలు గుర్తుపెట్టుకొని, ప్రభువా నీ ఉన్నావని సంగతిని మర్చిపోయి ఈ లోకము చూపించే ప్రతి భయంకర పరిస్థితికి నేను భయపడిపోయానయ్యా. ఈరోజు ఈ వాక్యం ద్వారా నన్ను బలపరుస్తున్నావు, నీకు స్తోత్రమని ప్రభువు ఒక్కసారి హృదయం మీద చేతి పెట్టుకొని, ఇంకా ఏ సందర్భాల్లో నీవు దేవునికి దూరం అయిపోయావు, ఏ సందర్భాల్లో దేవుడు ఆశీర్వాదాలకు నువ్వు దూరమయ్యా, దేవుని ప్రేమకు దూరమయ్యా, వాటిని ఒకసారి జ్ఞాపరచుకొని ప్రభు నుంచి పాపక్షమాపణ అడుగుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడునో కన్యకనుడు పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి
మనందరిని నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. అందరం ఆనందం సంతోషముతో ఈ మహిమ గీతము ద్వారా ప్రభుని స్తుతించి ఆరాధించుదాం. స్తోత్రం. మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమ పితా మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పితయొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా, మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పిత యొక్క ప్రక్కన మహాగణత కూర్చొనియున్న వారా, నేత్రములను తెరువమని మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరిదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా ఆమేన్ మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరు మహోన్నతులు మా యేసు ప్రభు, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 చుదము. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించినట్లు కృపచూపుము. ఏలయనా, నీ ప్రేమయందు స్థిరపడిన వారికి నీ సంరక్షణమును నీవు
ఎన్నడూ నిరాకరింపవు. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములో జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ఆమెన్. అందరము కూర్చొని శ్రద్ధతో దేవుని వాక్కును ఆలకించుదాం. మొదటి పట్టణము యోబు గ్రంథము 38వ అధ్యాయము మొదటి వచనము మరియు 8వ వచనం నుండి 11వ వచనం వరకు. ఫస్ట్ రీడింగ్, ఏ రీడింగ్, ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 38:1-8-11. అటు పిమ్మట ప్రభువు తుఫానులో నుండి యోబుతో ఇట్లు పలికెను. భూగర్భము నుండి సముద్రము ఉద్భవించినప్పుడు దానిని కవాటములతో బంధించి ఉంచినదెవరు? సాగరము మీది మేఘము వస్త్రములను కప్పి దానిని పొగమంచుతో నింపినది నేను కాదా? సముద్రానికి ఎల్లలు నిర్ణయించి అది నేను గీసిన గిరి దాటకుండానట్లును చేసి తిని నీవింత వరకు మాత్రమే పొంగి పారవచ్చును. నీ బలమైన కెరటములిచ్చట ఆగిపోవలయను అని నేను కడలికి కట్టడ చేసి తిని నీవింతవరకు మాత్రమే పొంగి పారవచ్చును. నీ బలమైన కెరటము ఇచ్చట ఆగిపోవలయను అని నేను కడలిని కట్టడ చేసి తిని. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2:5-14-17. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2:5-14-17. ఏలైనా మేము క్రీస్తు ప్రేమచే పరిపాలింపబడుచున్నాము. అందరి కొరకు ఆయన ఒక్కడే మరణించినని మనం ఇప్పుడు గుర్తించితిం కదా. అనగా మానవులందరూ ఆయన మృత్యువున పాల్గొందరనియే కదా దాని భావము. జీవించుచున్నవారు ఇక మీదట కేవలము తమ కొరకే కాక ఆయన కొరకే జీవించుటకు గాను క్రీస్తు మానవులందరి కొరకు మరణించాను. ఆయన మరణించి పునరుత్థానము చెందినది వారి కొరకే కదా. కనుక ఇక ఏ వ్యక్తిని మేము మానవ దృక్పథమున పరిగణింపము. ఒకప్పుడు క్రీస్తును మేము మానవ దృక్పథమున పరిగణించినను నేడు అట్లు చేయము. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి. పాత జీవితం గతించినది, క్రొత్త జీవితం ప్రారంభమైనది. ఇది దేవుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మృత్యుంజయుడా స్తోత్రం, మహాఘనుడా స్తోత్రం. మమ్మును కొనిపోవు త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం, మహాఘనుడా స్తోత్రం. మమ్మును కొనిపోవు త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా.
ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉందురు గాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము, ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మార్కు సువిశేషము 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 35 నుండి 41 వరకు. ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోదము రండు అని యేసు శిష్యులతో చెప్పాను. అంతట శిష్యులు ఆ జన సమూహమును వీడి యేసును పడవలో తీసుకొని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళాను. అప్పుడు పెద్ద తుఫాను చెలరీగెను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చెందర వందర చేయుచు దానిని ముంచి వేయినట్లు ఉండెను. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయన నిద్రలేపి, గురువా, తమకు ఏమాత్రము విచారము లేనట్లున్నది, మేము చనిపోవుచున్నాము అని అనిరి. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలిగెను. మీరెంత భయపడితేరేలా, మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించెను. అంతటి శిష్యులు మిక్కిలి కలవరపడుతూ గాలియు సముద్రము సహితము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరు అని తమలో తాము అనుకొనిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుని యొక్క వాక్యాన్ని వినే ముందుగా మనల్ని మనల్ని తయారు చేయమని ఆ పరిశుద్ధ ఆత్మదేవుని, పావనాత్ముడా పావనాత్ముడా, నాకు జీవాన్నిచ్చే దేవా, నాకు నీ వాక్యం జ్ఞానాన్ని దయచేయమయ్యా అని ప్రభుని ప్రార్థన చేసుకో కుమార కుమార్తె. ఎందుకంటే ప్రభుని వాక్యాన్ని వినాలంటే ఆయన శక్తి అవసరం, ఆయన ఆత్మచేత నింపబడడం చాలా అవసరం. కడులు మూసుకొని రెండు చేతులు పైకి లేపి ఆ పరిశుద్ధ ఆత్మదేవుని ప్రార్థన చేసుకో. పావనాత్ముడా పావనాత్ముడా, జీవమసగు పావనాత్ముడా. పావనాత్ముడా పావనాత్ముడా, జీవమసగు పావనాత్ముడా. పావనాత్ముడా పావనాత్ముడా, జీవమసగు పావనాత్ముడా. పావనాత్ముడా పావనాత్ముడా, జీవమసగు పావనాత్ముడా. ఎట్లు నేను జీవించాలి, దేని కోసం జీవించాలి, నేర్పించు 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 పావనాత్ముడా. నీదు వచనం ధ్యానింప, నీతోనే జీవింప, నేర్పించు పావనాత్ముడా. నీదు వచనం ధ్యానింప, నీతోనే జీవింప, నేర్పించు పావనాత్ముడా. పావనాత్ముడా పావనాత్ముడా, జీవమసగు పావనాత్ముడా. పావనాత్ముడా పావనాత్ముడా, నీ జీవాన్ని నాకు జీవమసగు పావనాత్ముడా.
ఎట్లు నేను ప్రార్థించాలి, దేని కోసం ప్రార్థించాలి, నేర్పించు పావనాత్ముడా. ఎట్లు నేను ప్రార్థించాలి, దేని కోసం ప్రార్థించాలి, నేర్పించు పావనాత్ముడా. ఎట్లు నేను ప్రార్థించాలి, దేని కోసం ప్రార్థించాలి, నేర్పించు పావనాత్ముడా. ఎట్లు నేను ప్రార్థించాలి, దేని కోసం ప్రార్థించాలి, నేర్పించు పావనాత్ముడా. శోధలను జయించుటకు, బాధలను భరించుటకు శక్తి నొసగు పావనాత్ముడా. శోధనలను జయించుటకు, బాధలను భరించుటకు శక్తి నొసగు పావనాత్ముడా. శోధలను జయించుటకు, బాధలను భరించుటకు శక్తి నొసగు పావనాత్ముడా. శోధనలను జయించుటకు, బాధలను భరించుటకు శక్తి నొసగు పావనాత్ముడా. పావనాత్ముడా, పావనాత్ముడా, జీవమసగు పావనాత్ముడా. పావనాత్ముడా, స్తోత్రే. పావనాత్ముడా, ఆమేన్. జీవమసగు పావనాత్ముడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. Hallelujah, Hallelujah, Amen. Hallelujah, 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 Hallelujah. దేవుని స్తుతించి ఆరాధించుదాం ప్రియ దేవుని బిడ్డలారా. ఆ గొప్ప దేవుని మహిమపరచుదాం, ఆ గొప్ప దేవుని స్తుతిని చెల్లించి ఆ గొప్ప దేవునికి మహిమను చెల్లించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మమ్మల్ని దీవించువాడా స్తోత్రమయ్యా, మమ్మల్ని కాపాడువాడా స్తోత్రం, మా బిడ్డలను దీవించువాడా స్తోత్రమునైనా, మమ్మల్ని అభివృద్ధి పరుస్తున్న దేవా స్తోత్రం, మమ్మల్ని నడిపించువాడా స్తోత్రం, మమ్మల్ని పోషించువాడా స్తోత్రమునైనా, బలమైన దేవా స్తోత్రం, మా కాపరి స్తోత్రం, మా మేపరి స్తోత్రమునైనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపి ప్రార్థన చేసుకో కుమార కుమార్తె. ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా నీతో మాట్లాడమని, నీకు కావలసిన ఆత్మీయ ఆహారమును నీకు ప్రసాదించమని, తన వాక్యముతో బలహీనమైన నిన్ను బలపరచమని, అధైర్యపడుతున్న నిన్ను ధైర్యవంతుడిగా దీవించమని ప్రభును ప్రార్థన చేసుకో. నీ జీవితం నర్పించు, నీ కుటుంబాన్ని నర్పించు, ప్రభుతో మాట్లాడు. అలనాడు మోషే మాట్లాడినట్లు, అబ్రహాము మాట్లాడినట్లు, సమూవేలు మాట్లాడినట్లు నీవు కూడా ప్రభుడితో మాట్లాడు. ఆయన స్వరాన్ని నీకు వినిపించమని ప్రార్థన చేసుకో. దేవర ప్రసాదము చేత నిన్న మరి అమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందున ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈరోజు ప్రత్యేకతముగా మొదటి పట్టణము సువార్త పట్టణాలు మనం చూస్తే దేవుడు ఎంత గొప్పవాడు, దేవుని యొక్క శక్తి ఎంత గొప్పది, దేవుని యొక్క బలము ఎంత గొప్పది అని రెండు వాక్యాలు మనకు చెబుతూ ఉన్నాయి. మొదటి పట్టణంలో యోబు తెలియపరుస్తున్నాడు, యోబుకి దేవుడు తెలియపరుస్తున్నాడు తన జీవితంలో ప్రభుని గొప్పతనం తెలిసినటువంటి యోబు, ప్రభు ఎంత శక్తివంతుడో తెలిసినటువంటి యోబు మనకు తెలియపరుస్తున్నటువంటి సత్యం, ఆయన లాంటి వాడు ఎవరైనా ఉన్నారా ఈ భూలోకంలో, ఆయన కంటే గొప్ప శక్తివంతుడు ఈ భూలోకంలో ఎవరైనా ఉన్నారయ్యా, ఎవరూ లేరు అని ప్రభుని యొక్క శక్తిని గూర్చి, ఆయన లేకుండా ఈ భూమిలో ఏది సృజించబడలేదు, సమస్తము ఆయన ద్వారానే సృజించబడినది, సమస్తము ఆయన మూలమునే సృజించబడినది అని వాక్యం పలుకుతూ ఉన్నది. అందుకనే యోహాను సువిశేషము 1:2 ఒకసారి ధ్యానిద్దాం. యోహాను సువిశేషము 1:2 ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవునితో ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను, ఆయన మూలమున దేవుడు సమస్తమును సృజించెను. చూడండి, దేవుడి మూలమున తప్ప ప్రభుడి ద్వారానే ఈ లోకమంతా సృజించబడిందండి, ఈ సృష్టి అంతా సృజించబడింది ఎవరి ద్వారా, ప్రభుడి ద్వారా. ఆయన లేకుండా సృష్టిలో ఏదియు చేయబడలేదండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువే సమస్తానికి మూలం, ఆయన లేకుండా ఈ భూలోకం లేదు, ఆయన లేకుండా ఈ భూలోకంలో ఉన్న ప్రతి జీవరాశి, జంతువులు, పక్షులు అన్నీ కూడా, మనుషులతో సహా ఏదీ లేదు, ఆయన ద్వారానే, ఆయన వలననే ఈ సృష్టి సృజించబడినది, ఆయన సృష్టికర్త. నా ప్రియమైన బిడ్డలారా, కావున యోబు పలుకుతున్న సత్యం అవునండి, దేవుడు లేకుండా మనము లేమండి. ఆయన ఎంత గొప్ప శక్తిమంతుడు, ఆయనకు మించిన బలవంతుడి భూలో లేడయ్యా, ఆయనకు మించినటువంటి శక్తిమంతుడి భూలోకంలో లేడు, ఆయన సమస్తానికి మూలము, ఆయన లేకుండా జీవము లేదు అని ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి ఈరోజు మొదటి పట్టణంలో తెలియజేస్తున్నాడు. ఇంకొకటి ఏం చెప్తున్నాడు, ఆయన గొప్పతనాన్ని చెప్పాడు. రెండవది, ఆయనకు, ఆయన సృజించినటువంటి సృష్టి అంతా కూడా తనకు లోబడి ఉండడు. ఆయన ఆగమంటే ఆగుతుంది, నడవమంటే నడుస్తుంది, మాట్లాడమంటే మాట్లాడుతుంది, కూర్చోమంటే కూర్చుంటుంది, సమస్తం ఆయనకి లోబడును. ఎందుకంటే ఆయన చేత సృజించబడినది కాబట్టి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలా దేవుని యొక్క గొప్పతనం చెప్పబడినది మొదటి పట్టణం ప్లస్ మన సువిశేష పట్టణం కూడా. మరి ఆయన గొప్పతనాన్ని తెలవడమే కాదు, ఆయన గొప్పతనాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు దేనికి కూడా, వారు జీవితంలో వస్తున్న ఏ సమస్య రాని, ఏ బాధ రాని, ఏ కష్టం రాని, ఏ నష్టం రాని, ఏ ఇబ్బందులు రాని, దేనికి వారు భయపడరండి. దేవుని గురించి తెలియని వాళ్ళు, అందుకే వాక్యం పలుకుతుంది, రుచి చూచి తెలుసుకో అయ్యా, నీ యొక్క దేవుడు ఎంత గొప్పవాడో, శక్తివంతుడో. ఎవరు భయపడతారో తెలుసండి, ప్రభుని బలము గురించి తెలియని వాళ్ళు, ప్రభుని యొక్క శక్తి గురించి తెలియని వాళ్ళు పిరికివారుగా జీవిస్తారండి. తెలియని వారికి, నమ్ముకున్నాను దేవుని అంటే నమ్ముకున్నాను అంతే. సహోదరుడా, సహోదరి, తెలుసుకో సత్యాన్ని. దేవుడు ఈ భూమిలో నిన్ను సృజించి తన బిడ్డగా ఈ భూమిలో ఉంచినది పిరికివాడిగా జీవించడానికి కాదు, ఈ లోకంలో తిరుగాడుచున్నటువంటి దుష్టుడు ఎన్నో రకాల శోధనలను నీకు చూపించి, ఎన్నో రకాల భయంకరమైన పరిస్థితులను కూడా నిన్ను నీకు చూపించి, నీవు భయపడే పరిస్థితులను నీకు చూపించి నీలో ఉన్న ఆ ధైర్యాన్ని తీసివేయడానికి ప్రయత్నిస్తాడు.
ఎన్నెన్నో చూపిస్తాడు. గుర్తుపెట్టుకో, భయపెట్టేవాడు దుష్టుడు. ధైర్యపరచేవాడు దేవుడైతే భయపెట్టేవాడు దుష్టుడు. నిన్ను భయపడటానికి దేవుడు ఈ భూమిలో ఉంచలేదండి. అందుకని మనం ఎవరమంటే, దేవుడు మనం ఎట్లా సృజించాడు అంటే వాక్యములు విందాము. మొదటి యోహాను 4:4 ఒకసారి విందామండి. మొదటి యోహాను 4:4 బిడ్డలారా వినండి, చాలా జాగ్రత్తగా వినాలండి. ఓ చిన్న బిడ్డలారా, మీరు దేవునికి చెందిన వారై, మీరు దేవునికి చెందిన వారై అసత్య ప్రవక్తలను ఓడించితిరి. ఓడించారు. లౌకికులకు వారిలో ఉండు ఆత్మ కంటే, లౌకికమకు వారిలో ఉండు ఆత్మ కంటే మీలో, చాలా జాగ్రత్తగా వినాలి, మీలో దేవుడు పెట్టినటువంటి ఆత్మ శక్తివంతమైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది సత్యం అండి. ఇంతవరకు నువ్వు సత్యం తెలుసుకోలేకపోయేమో, విను. నీలో ఉన్నవాడు బయట ఉన్నవాడు కంటే గొప్పవాడు, శక్తివంతుడు, బలవంతుడు. ఈ సత్యం తెలియకపోతే పిరికివారుగానే జీవిస్తావు నువ్వు. నీలో ఉన్నవాడు చాలా గొప్పవాడు. వాణ్ణి వదిలిపెట్టి నీలో ఉన్న దేవుణ్ణి గొప్పవాడు, శక్తివంతుడైన నీలో ఉన్నవాడు దేవుడు, ఆయన గొప్పతనాన్ని నువ్వు మర్చిపోయి బయట ఉన్నటువంటి ఆ దుష్టుడు పెట్టినటువంటి చిన్న చిన్న బాధలకు శ్రమలకు భయపడిపోయి అయ్యో మర్రో అని జీవిస్తున్నావే. పిరికివాడిగా జీవిస్తున్న కుమారుని కుమార్తెను చూసి ఏ తండ్రి ఆనందపడడు? ఒకవేళ తండ్రి పిరికివాడిగా ఉండవచ్చు, ధైర్యం లేకపోవచ్చు, కానీ తనకు పుట్టిన కుమారుడు, అరే నా కుమారుడు నాకులాగా పిరికివాడిగా ఉండకూడదు, నా కుమారుడు నా కుమార్తె నాకులాగా పిరికివాడిగా ఉండకూడదు, వాళ్ళు ధైర్యంగా జీవించాలి, దేనైనా తట్టుకోవాలి, దేనైనా జయించాలి అని ఏ తండ్రి అయినా తలస్తాడు. ఏ తల్లి అయినా తలస్తుందండి. ఏ తల్లి కానీ తండ్రి కానీ కుమారుడు పిరికిగా ఉండడం ఎవరికి ఇష్టం ఉండదండి. ధైర్యంగా ఉండాలి. అందుకని ఎప్పుడైనా పిరికి మనం భయపడుతున్నప్పుడు, సిగ్గులేదా నువ్వు మగోడివేనా, సిగ్గులేదా నీకు ధైర్యం లేదా, పిల్లికి భయపడతావు, పులికి భయపడతావు, పాముకు భయపడతావు, ఇంకా జీవితాంతం నువ్వు భయపడటమేనా జీవితం? ప్రియమైన దేవుని బిడ్డలారా, మహా అయితే దుష్టుడు, వాడి పని ఏమిటి? భయపెట్టడం. దుష్టుని యొక్క మనస్తత్వం ఏమిటి? ప్రధానమైన మనస్తత్వం దుష్టుడికి ఉన్నది భయపెట్టే మనస్తత్వం. దేవుని బిడ్డలను భయపెడతాడు. ఎన్నో రకాలుగా భయాలను పెట్టి, లేనిపోనివి చూపించి భయపెట్టేసి వారిలో ఉన్నటువంటి ధైర్యాన్ని కోల్పోయేలాగా చేస్తాడండి. అందుకని మరో వాక్యంలో మనం చూస్తున్నాం, పౌలు ఏమంటున్నాడు తెలుసా? 2 తిమోతికి రాసిన లేఖ 1:7 చూద్దాం. పౌలు ఏమన్నాడు? 2 తిమోతి 1:7 దేవుడు మనకు, వినండి, దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. పిరికితనమైన ఆత్మను ఇవ్వలేదు. ఆయన మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కల ఆత్మనిచ్చాడు. చూడండి, దాని అర్థం ఏమిటంటే, పౌలు పలుకుతున్న సత్యము, దేవుడు మీకు, చాలా జాగ్రత్తగా వినండి, పిరికైన ఆత్మ ఇవ్వలేదయ్యా, ధైర్యపరిచే ఆత్మనిచ్చాడు. ఈ సత్యం తెలియదా నీకు? తెలుసుకో. ఈరోజు మొదటిగా ప్రభు ఏమన్నాడు? నీలో ఉన్నవాడు బయట ఉన్నవాడు కంటే గొప్పవాడు. 2, దేవుడు నీకు ధైర్యపరిచే ఆత్మనిచ్చాడు, పిరికైన ఆత్మనవల. భయపడేవాడు ఉన్నంత వరకు భయపెట్టేవాడు ఉంటాడండి. మనల్ని ఎవరైనా భయపెడుతున్నారనుకో, మనం భయపెడుతున్నా ఇంకా భయపెడతారు. అది ఎదురుకు తిరిగినప్పుడు అమ్మో ఇడు మామూలుడు కాదని చెప్పి జాగ్రత్త పడతారు. కాబట్టి దుష్టుడు తెలుసుకో సత్యాన్ని. ఎట్లా అయినా నువ్వు భయపడుతున్నావంటే దుష్టుడు పట్టుకుంటున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా భయపెట్టడండి. దేవుడు ధైర్యపరుస్తాడు, బలాన్నిస్తాడు, శక్తినిచ్చి ముందుకు సాగినంపుతాడు.
ఈ తెలుసుకోని సత్యాన్ని కుమార కుమార్తె. అందుకే ఈరోజు సువిశేషాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చేసినటువంటి అద్భుతాలు చూసినటువంటి శిష్యులు, యేసయ్య తనతో ఉన్నప్పుడు ఎన్ని అద్భుతాలు, ఎన్ని స్వస్థతలు, ఎన్ని మహత్తర కార్యాలు వారు కనులారా చూశారు. మనం చూడలేదు కానీ వారు కనులతో చూశారు. యేసయ్యను తాకారు, యేసయ్య చూసి చేసిన ప్రతి అద్భుతాన్ని వారు కనులారా చూశారు. ఈరోజు సువార్త పట్టణంలో ప్రభు చెప్పాడు, అయ్యా పదండి, పడవ తీయండి, వేరే ప్రాంతానికి మనం వెళ్ళాలి, అక్కడ కూడా సువార్త ప్రకటించబడాలి, పదండి అన్నాడు. పడవను తీశారు. ప్రభు కొద్దిగా అలసిపోయి పడవ కింద భాగంలో పడుకున్నాడు. శిష్యులందరూ మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు. పడవ మధ్యలోనికి వచ్చేసరికి హఠాత్తుగా పెద్ద తుఫాను, పెద్ద గాలి, ఒక పక్క గాలి తుఫాను, సముద్రపు కిరటాలు పైకి లేవడం, రెండో వైపు ఆ గాలికి ఈ పడవ అటు ఇటు తిరగబడిపోవడం చూస్తున్నారు. మాట్లాడుకోవడం ఆగిపోయేశారు. టెన్షన్ మొదలైంది, చాలా భయం వచ్చేసింది. ఆ కెరటాలు చూస్తుంటే భయం, ఈ పడవలో నీళ్ళు వచ్చేస్తున్నాయి, పడవ మునిగిపోతుందని భయం. అంతేకి మొదలెట్టారిక వీళ్ళన్నీ చూసి, వాళ్ళ కళ్ళ ముందు జరిగేది అంతా చూసి అంత మర్చిపోయారు. ప్రభు వారితో ఉండడం కూడా మర్చిపోయి, అయ్యో ప్రభువా చచ్చిపోతున్నా, మా పని అయిపోయింది, మేము ఈరోజు చనిపోవలసిందే, మా జీవితం ఈరోజుతో ముగిసిపోతుంది, పడవలో మునిగిపో పడవ పడవతో పాటు మేము కూడా ఈ సముద్రంలో మునిగిపోతాము, అయిపోయింది మా జీవితం అని కేకలు వేశారండి. భయపడిపోయాడు. ఇంకా ఏమైంది విశ్వాసం? ఇన్ని దినాలు ప్రభుతోనే ఉన్నారు, ప్రభుతో ఉన్నారు, ప్రభు అద్భుతాలు చూస్తున్నటువంటి వారు సడన్గా ఆ పరిస్థితిని చూసి భయపడిపోయారు. వెళ్ళి లేపారు, ప్రభువా 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 మునిగిపోతున్నామయ్యా, లేవండి అయ్యా లేవండి అయ్యా అనగానే ప్రభు లేచి ఆకాశం గాలి ఆగు అంటే ఆగిపోయింది, తుఫాను ఆగు అంటే ఆగిపోయింది, మొత్తం ప్రకృతి అంతా మామూలుగా అయిపోయింది. అప్పుడు వారిని బుద్ధి చెబుతూ వారికి హెచ్చరించాడు, ఓ అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారు? నేను మీతో ఉన్నానని తెలియదా? నేను మీతో ఉన్నానని తెలియదా? మీతో ఉన్నవాడు ఈ లోకం కంటే గొప్పవాడు అని తెలియదా అని వారిని హెచ్చరించి వారిలో ఉన్న అల్ప విశ్వాసాన్ని ధైర్యపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా అలలనేటటువంటి సమస్యలు, తుఫానైనటువంటి సమస్యలు, మరీ ఘోరమైన భయాన్ని పుట్టించే సమస్యలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అటువంటి వాటిని చూడకూడదు. మన జీవితంలో మనం భయపెట్టే సమస్యలను చూడడం కాదు జీవితం, వాటిని తొలగించేటటువంటి ఆ ప్రభుని చూడటమే జీవితం. ఎన్నో వస్తాయి, ఎన్నో సమస్యలను రావచ్చు, అవి కాదు జీవితం, దాన్ని నువ్వు చూడమాకు. కొంతమంది కొన్ని సమస్యలు, కొంతమందికి ఎక్కువ సమస్యలు, కొంతమంది కొన్ని సమస్యలు ఉండవచ్చు. చిన్న చెట్టుకి చిన్న గాలి, పెద్ద చెట్టుకి పెద్ద గాలి. మనుషులకి మనుషుల్లో అనేకమైన మందికి వ్యత్యాసాలు ఉంటాయి వారి సమస్యల్లో. సో వాటిని చూసి భయపడకు. సమస్యలు అనేవి కామన్, సహజం. సమస్యలు లేకుండా జీవితం లేదు. నీకు సమస్యలు ఉన్నాయని చెప్పి నీ జీవితం అయిపోతుందని నువ్వు తలంచకు. నిన్ను బలపరిచేవాడు, నిన్ను సృజించిన వాడు నీతో ఉన్నాడు. ఈ సత్యాన్ని వారు మరిచిపోయారు. కాబట్టి శిష్యులు వారు చుట్టూ జరిగినటువంటి పరిస్థితిని బట్టి భయపడిపోయారు. ఒకవేళ అలా కాకుండా, ఇదేం చేస్తుంది ఈ తుఫాన్, నన్నేం చేస్తుంది, నా ప్రభు నాతో ఉన్నాడు, కింద నిద్రపోతున్నాడు, ఆయన మాతో ఉండగా ఏది మమ్మల్ని ఏమి చేయలేదు. అందుకే పౌలు ఏమన్నాడు, ప్రభు మనతో ఉండగా మాకు విరోధి అవడు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో ఉండడని సత్యాన్ని ఎప్పుడైతే గమనిస్తావో అప్పుడు నీకు తలంపు వస్తుంది, నాతో ఉన్నవాడు నన్ను పడిపోనివ్వడు, నాతో ఉన్నవాడు నన్ను
బలహీనపరచడు, నాతో ఉన్నవాడు నన్ను గొప్పగా దీవిస్తాడు అనే తలంపు నీలో ఉండదు. అది ఎప్పుడు వస్తుంది? ప్రభు నీతో ఉన్నాడని నువ్వు నమ్మాలి, నీతో ఉన్నాడని నీ విశ్వసించాలి. అప్పుడు నీవు ధైర్యంగా జీవించగలుగుతావు. అందుకనే మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువిశేషము 10:28 మనం ఎవరికి భయపడాలో అక్కడ ప్రభువు చెప్తూ ఉన్నాడు. విందాం. శరీరమును మాత్రము, శరీరాన్ని మాత్రం నాశనము చేయగలిగి, నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని, ఆత్మను నాశనము చేయలేని వారికి, వారికి భయపడకూడదు. భయపడకండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సృజించినటువంటి ఆ ప్రభునికి మాత్రమే మనం భయపడాలి తప్ప ఈ లోకపు మనుష్యులకు, ఈ లోకములో తిరుగాడుచిన దుష్టుడు చూపించిన ప్రతి చిన్నదానికి, వ్యాధులకు, బాధలకు, సమస్యలకు అన్నిటికీ మనం భయపడడం కాదు. ప్రభు భయపడవద్దని చెప్తున్నాడు. నా కుమార కుమార్తె, నువ్వు భయపడవలసింది నీ దేవుడైన నాకు మాత్రమే. శరీరమును ఆత్మను నాశనం చేయగల నాకు మాత్రం నువ్వు భయపడు, గొప్పగా దీవించబడతావు. చిన్న చిన్న వాటికి దుష్టుడు చూపించే ప్రతిదానికి నువ్వు భయపడ్డావా? నీలో ఉన్నదాన్ని వాడు తొలగిస్తాడు, బలహీనపరుస్తాడు, నిన్ను పైకి లేవనివాడు. వాడు చేసే క్రియను నువ్వు గుర్తించు. అలా గుర్తించానంటే నేను నీతో ఉన్నానని, నీతో ఉన్నవాడు నీకు విజయమునిస్తాడు, బలాన్ని ఇస్తాడు, శక్తినిస్తాడు, నిన్ను కింద పడనివ్వకుండా ఆయన కాపాడనని సత్యం నువ్వు తెలుసుకోగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కావున దేవుని బిడ్డలను మనము మనం భయపడకుండా మనలో ఉన్నటువంటి ప్రభుని చూసుకొని ధైర్యముగా మనం సాగిపోవాలని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కానీ కొంతమంది ఏం చేస్తారు, అమ్మో ఈ వ్యాధి వచ్చేసిందే, ఈ వ్యాధి నన్ను ఏం చేస్తుంది, అయిపోయింది నా జీవితం, ఈ వ్యాధితో నా జీవితం ముగిసిపోయింది, అమ్మో ఇప్పుడే నాకు 30 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా నాకు చాలా సంవత్సరాలు బతకాలని ఆశ, కానీ ఈ వ్యాధి నన్ను ఏం చేస్తుందేమో, చంపేస్తుందేమో, నేను ఆసుపత్రికి వెళ్తే ఆ మందులు వాడు ఈ మందులు ఏమైపోతుందో, భవిష్యత్తు కోసం భయం. అమ్మో ఇన్ని అప్పులు చేసేసాడు మా ఆయన, మా ఆయన్ని చంపేస్తారు, నన్ను చంపేస్తారు, మా బిడ్డలు కూడా అంతే అయిపోయింది మా జీవితం, అప్పులను బట్టి భయం, పిల్లల చదువు విషయంలో భయం, కుటుంబ జీవితంలో భయం, ఇలా ఎన్నో రకాలైనటువంటి రకరకాల భయాలతో దుష్టుడు మనల్ని భయపెట్టడం ప్రియమైన సహోదరుడు సహోదరి. కానీ దేవుని బిడ్డకు నువ్వేం తలచాలి, ఈ అప్పులు ఏం చేస్తాయని, 10 లక్షలైన అప్పున్న పర్వాలా, 1 కోటి రూపాయలు అప్పున్న పర్వాలా, ఏమవుతుంది? నన్ను సృజించిన వాడికి తెలియదా? నా అవసరం ఏమిటో ప్రభుడికి తెలుసు. కాబట్టి ప్రభుడు పట్టుకుంటా, ఆయనే అన్నీ చేస్తాడు. ఇది నీకు వినవలసిన విశ్వాసం. అంతే తప్ప అయ్యో ఈ వ్యాధి, అయ్యో ఈ బాధ, అయ్యో ఈ సమస్య, అయ్యో అని ఏడవడానికి కాదు దేవుడు నిన్ను సృజించినది. తన బిడ్డగా నిన్ను చూసి దేవుడు గర్వపడాలంటే ధైర్యంగా జీవించు. సింహం కడుపున సింహమే పుడుతుందండి, పిల్లి పుట్టదు. మన దేవుడి పేరు యూదా గోత్రపు కొదమ సింహం, సింహం కడుపున సింహమే పుడుతుంది. కాబట్టి మనం ఏ విషయంలో కూడా భయపడిన అవసరం లేదు, ధైర్యంతో ముందుకు సాగాలి. దేనికి ధైర్యం? పిల్లవాడు తండ్రి లేకపోతే భయపడతాడు, తండ్రి పక్కన ఉన్న తెలుసు దాని ఏమి భయపడ్డు, ఏ నాకేంటి భయం, నా తండ్రి ఉన్నాడు, ఎవరు వచ్చినా నా తండ్రి చూసుకుంటాడు అనే ఒకలాంటి ధైర్యం కుమారుడికి వస్తుంది. అదే ఆ సంగతి మర్చిపోయాడనుకో, డాడీ నాతో లేడనే సంగతి మర్చిపోతే అంతే, తన డాడీ తన వెనకాల ఉన్నా కానీ ఒకలాంటి భయం వచ్చేస్తుంది, అమ్మో ఎవరు వస్తారో, ఎవరైనా దొంగలిస్తారేమో నన్ను, ఎవరైనా నన్ను చంపేస్తారేమో, నన్ను తీసుకెళ్ళిపోతారేమో, ఒకలాంటి భయం. అట్లనే ఎప్పుడైతే నీవు నేను సృజించిన దేవుడు నీతో ఉన్నాడు, ఆయన చూసుకుంటాడని విశ్వసించావంటే అంతే, అది ఎంత పెద్ద కొండంత సమస్య ఉండినా నువ్వు దేనికి భయపడవు. అందుకనే దావీదు ఏమన్నాడు ఒకసారి వాక్యాన్ని విందాం. కీర్తన గ్రంథము 118:6 దావీదు ఏం చెప్పాడో విందామండి ఒక నిమిషం. కీర్తన గ్రంథము
ప్రభు నా పక్షమున ఉండగా ప్రభు నా పక్షాన ఉండగా నేను జడియను నేను జడియను నరమాత్రులు నరమాత్రుడు నన్నేమి చేయగలడు నన్నేమి చేయగలడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా దావీదు దేవుని యొక్క శక్తిని తెలిసిన వాడు కాబట్టి ఆయన ఏమన్నాడు ప్రభువే నా కాపరి నాకు ఏ భయము లేదు ఏ కొదువ లేదు అన్నాడండి ప్రియమైన సహోదరుడా సహోదరి కాబట్టి నేను భయపడను దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి ఎన్నో శ్రమలు వచ్చాయి భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళి ఉన్నాడు కానీ ఆయన భయపడలా ఎందుకు ప్రభు తనతో ఉన్నాడని గొప్ప నమ్మకం ఆయనలో ఉంది నమ్మువానికి సమస్తము సాధ్యం మనం నమ్మవా కార్యం జరుగుతుంది అంతే ప్రేమైన సహోదరుడా సహోదరి కాబట్టి విశ్వసించడం నేర్చుకో దేవుడు నిన్ను సృజించిన దేవుడు నీతోనే ఉన్నాడు నిన్ను విడువడు ఎడబాయడు ఎవరి లోకంలో నిన్ను వదిలిపెట్టినా ప్రభు మాత్రం నిన్ను విడిచిపెట్టాడు కాబట్టి కష్ట సమయాల్లో బాధలలో కూడా నువ్వు కృంగిపోకు కృంగిపోవడం దేవునికి ఇష్టం లేదు నువ్వు బాధపడడం దేవునికి ఇష్టం లేదు నువ్వు చింతించడము బలహీనమైపోవడము అధైర్యంగా ఉండడం బిరిగ్గా జీవించడం ప్రభునికి ఇష్టం లేదు ఆయన బిడ్డలను మనం ఎప్పుడూ కూడా నా కుమారుడు ధైర్యంగా జీవించాలి నా కుమారుడు ధైర్యంగా జీవించాలి ఈ శ్రమల గుండా శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా నేను నీతో ఉన్నానని విశ్వాసంతో నా బిడ్డలు జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నాడండి ప్రియమైన సహోదరుడా సహోదరి కాబట్టి దావీదు జీవించినట్లుగా మనము జీవించడం నేర్చుకోవాలి ఆయన భయపడలేదన్నాడండి భయపడలేదన్నాడు ఎందుకు ప్రభు నాతో ఉన్నాడని అని విశ్వసించాడు సత్యం నువ్వు మర్చిపోయావంటే అంతే బలాన్నంతా కోల్పోతావు అందుకని మనం చూస్తూ ఉన్నాము ద్వితీయోపదేశ కాండము 31:6 చూసామంటే ద్వితీయోపదేశ కాండము 31:6 మీరు ధైర్యస్థైర్యము అలవర్చుకొనుడు మీరు వారిని చూచి భయపడవలదు అధైర్యము చెందవలదు ప్రభు మీకు బాసటై ఉండును చూడండి ప్రియమైన దేవుని మోషే కూడా ఇజ్రాయేల్ ప్రజలకు తెలియజేసినటువంటి సత్యం మీరు భయపడకండి మీ పక్షాన దేవుడు ఉన్నాడు మీతో ఆయన నడుస్తాడు మీకు విజయాన్ని ఇస్తాడు వాళ్ళు ఏం చేస్తారు ఆఫ్టర్ ఆల్ అని మోషే కూడా ధైర్యపరిచాడండి ఇజ్రాయేల్ ప్రజలను చివరి వాక్యం చూసుకుందామా చూద్దామా మొదటి రాజుల దినచర్య 28:20 చూసామంటే మొదటి రాజుల దినచర్య 28:20 కడన దావీదు సలమోనుతో దావీదు తన కుమారుడైనటువంటి సలోమోనుతో ఏమి చెప్పాడు విందా ధైర్యస్థైర్యములు అలవర్చుకొనము ధైర్యముగా జీవితం నేర్చుకో కుమారా నా వలె నేను ఏ విధంగా అయితే ధైర్యంగా జీవించానో ఆ రీతిగా నీవు కూడా ధైర్యం తెచ్చుకొని జీవించు దేనికి నీ భయపడకు నువ్వు దేనికి భయపడకో దేవాలయ నిర్మాణమునకు పూనుకొనము చూడండి ప్రియమైన సహోదరుడా సహోదరి దావీదు వలె తన కుమారుడు కూడా ధైర్యంగా జీవించాలని తన కుమారుడికి తెలిసిపరిచిన సత్యం ధైర్యంతో ముందుకు సాగిపోయి ఎందుకు ఇంతకు ముందుకు చదివితే మనకు అర్థమవుతుంది దేవుడు నీతో ఉన్నాడయ్యా నువ్వు భయపడకు ముందుకు సాగిపో ఆయనకు సమర్పించు సమస్తాన్ని మనము కూడా అలా సమర్పించడం నేర్చుకోవాలి ప్రభువా ఈ కష్టం అన్నదయ్యా ఈ బాధ ఉన్నదయ్యా ఈ సమస్యలు ఉన్నాయని ప్రభు కల్పించుకోవడం మనం హ్యాపీగా జీవించడం ఒకటే నాతో ప్రభు ఉన్నాడు ఇవేమి నన్ను ఏమి చేయలేవు సంతోషంగా జీవిస్తా ప్రభువు కల్పించుకుంటా ప్రభువే అన్నీ చూసుకుంటాడు నాకు సర్వస్వము ఆయనే ఆయన నా కొండ నా కోట అని విశ్వసించి ప్రభు కల్పించటం నువ్వు ఆనందంగా జీవించడం నీ చేసావంటే ప్రభు మహిమగల కార్యాలు నీ జీవితంలో చేస్తాడని అందుకనే చివరి వాక్యం చిన్న వాక్యం చదువుకొని ముగించుకుందాం యెషయా గ్రంథము 41:10 భయపడకుమో నీవు భయపడకు నేను నీకు తోడై ఉందును నేను నీకు తోడై ఉందును నీవు వెరవకుమో నీవు వెరవకు నేను నీ దేవుడను నేను నీ దేవుడను నీకు బలమును ఒసగి నీకు బలాన్ని ఒసగి నిన్ను ఆదుకొందును నిన్ను ఆదుకొందును నా శక్తితో నిన్ను కాపాడుదును ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనల్ని బలపరిచే దేవుడు
నీతో ఉన్నాడని మరొవక్కు నిన్ను పై దేవుడు పై పైకి లేపుతాడు తప్ప ఎప్పుడు కూడా కింద పడిపోనివ్వడు, ఎప్పుడు కూడా నిన్ను బలహీన పడిపోనివ్వడు. తెలుసుకో సత్యాన్ని. కాబట్టి ఆ ప్రభునిలో విశ్వాసమించు. దేవుడు నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు, నన్ను పడిపోనివ్వడు. నన్ను ఇంకా ఎన్ని బాధలు వచ్చినా ఆ బాధల్లో కూడా దేవుడు నన్ను పైకి లేపుతాడని గొప్ప సత్యాన్ని తెలుసుకొని నీ శ్రమలు, వేదనలు, బాధలు, అప్పులు అన్నీ కూడా ప్రభుకి సమర్పించడం నేర్చుకో. ధైర్యంతో ముందుకు సాగిపోవడం నేర్చుకో. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్. యోగ్యమైన కానుకగా అర్పించిదనయ్యా, యోగ్యమైన కానుకగా అర్పించిదనయ్యా, సుగంధ వాసనగా ఆస్వాదించి స్వీకరించు, సుగంధ వాసనగా ఆస్వాదించి స్వీకరించు. నను పూర్తిగా కాల్చివేయు, యోగ్యమైన కానుకగా అర్పించేదనయ్యా. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరునికి అంగీకారం అట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకు, మన ప్రయోజనం కొరకు, సత్య తెలుసువేక ప్రయోజనం కొరకు మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించరుగాక. ఓ ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు, నీ మహిమ కొరకును మేమర్పించు సమాధాన స్థుతి బలిని దయతో స్వీకరించు. ఈ బలి ఫలితముగా మేము హృదయ శుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగినట్ల నీ కృపను మాకు ప్రసాదించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉందురు గాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము, ధర్మము రక్షణాదాయకం. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్మ విమోచించటకే నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మను శరీరమును ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు, నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన అస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రించి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొస్సాన, ప్రభు నామమున వేం చేసేటి వారు ధన్యులు. మహోన్నతమున హొస్సాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవయ్యా, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కావున తండ్రి, నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తుని యొక్క శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఇలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధమున నీ భోజనాంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచుట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీనిని పానము చేయుడు. ఎలయ్యనా ఇది నూతన నిత్య నిబంధనకు నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై దారవూయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించేదాం, మీ ఉత్థానం చాటేదాం, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించచ్చు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును సమర్పిస్తున్నాం. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మలను పాత్రుడిగా చేసినందుకు నీకు వేలాది వందనాలు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారుగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభని జ్ఞాపకముంచుకొనము. ముఖ్యముగా మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పోలంతో నగరపీఠాధిపతిని, గోవింద్ జోజీ మా పీటర్ని గారిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్తానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికన మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని దివ్యప్రకాశములను చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలిగు మరియమాతతోనూ పునీత పోస్తలతోనూ ఆదురుని మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం లేచి నిలబడి ప్రభు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితోనూ విశ్వాసంతోనూ జపించుదము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యద్దాపు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా ముశోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఓ ప్రభువాన్ని కీలను మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించము. నీ దయానుగ్రహం వలన పాపమును విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తుని యొక్క ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభు అని యేసయ్య, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరు కొరకు ఒకరం ప్రభువిచ్చే సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో యేసు ప్రభు కుమార కుమార్తె, భయపడకు, నేను నీతో ఉన్నానని ధైర్యంతో ముందుకు సాగిపోయావంటే నీ జీవితంలో మహిమగల కార్యములు చూచెదవు అని పలికినటువంటి యేసయ్య, ఆ ప్రభు విందుకు పిలువబడిన మనందరం ఎంతో ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించినట్లు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనందరిని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్.
నిన్ను స్తుతింపుము నాలోని సమస్తమా ప్రభువును పొగడుము ఆత్మమా ప్రభువును స్తుతింపుము నాలోని సమస్తమా ప్రభువును పొగడుము ప్రభువు చేసిన మేలులను మరువక స్తుతింపుము సువార్త సేవలో నిన్ను నిలిపిన ప్రభువును పొగడుము స్తుతింపుము పొగడుము యేసుని నామము స్తుతింపుము పొగడుము యేసుని నామము ప్రభు ప్రతి ప్రాణి నేత్రములు ఆశతో నీ వైపు చూచుచున్నవి. అవసరము కలిగినప్పుడెల్లా నీవు వాటికి ఆహారము పెట్టుదువు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ శరీర రక్తములతో మమ్ము పోషించి నీ దివ్య జీవనముతో మమ్ము నింపి నూతనపరచుచున్నావు. మేము సడలని భక్తితో కొనియాడు ఈ బలిలో స్వీకరించు పరమ ప్రసాదం మాకు నిత్య రక్షణ సాధనముగా రూపొందినట్లు కృపజూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మనందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలోను సేవలోను జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చిలకరించు యేసయ్య నీదు రక్తము కాపాడుము యేసయ్య నీదు బిడ్డలను. చిలకరించు యేసయ్య నీదు రక్తము కాపాడుము యేసయ్య నీదు బిడ్డలం. ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే. ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే. నీదు రాజ్యము యేసయ్య వచ్చునుగాక. నీదు రాజ్యము యేసయ్య వచ్చునుగాక. పాపులము మేమయ్య కనికరించుమా. నీదు దివ్య రక్తముతో శుద్ధి చేయుమా. సైతాను తంత్రములను జయించుటకు చిలకరించుమా పయేసు దివ్య రక్తము. హల్లెలూయా 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 యేసయ్యా 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 యేసయ్యా.